ఆరు నెలలు పెడగాల్సింది మా మేత తీసుకుంటే మూడు నాలుగు నెలలుగా వచ్చేసింది అనేటటువంటి. సైకిల్ పంపకి కాయలు కొడతాను. అదే సార్, నమస్తే, మీరు చూస్తున్నారు రైతానికి తోడుగా. ఈరోజు అయితే మాత్రం మనం మన గంటసాల పాలనలో రామ్మోహన్ రావు గారి దగ్గరికి అయితే వచ్చేసాం. మీ అందరికీ తెలుసు రామ్మోహన్ రావు గారికి అయితే మాత్రం చాలా వీడియోలు అయితే మన యూట్యూబ్ ఛానల్లోనే, ఆయన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఆ వీడియోలు కూడా ఒకసారి వెళ్ళి చూసి అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు మనం మన రామ్మోహన్ రావు గారి దగ్గర అయితే మాత్రం ఈరోజు చాలామంది మన యూట్యూబ్లో హల్చల్ అవుతుంది ఏంటంటే కోళ్ళకి ఏంటో ప్రత్యేకంగా మేత అని లేకపోతే అనేక అనేక అయితే మాత్రం మనందరం మన యూట్యూబ్లో అయితే చూస్తున్నాం. అండ్ మంచి మంచి బిజినెస్లు కూడా చేసుకుంటున్నారు. అయ్యేంటో మనం ఇప్పుడు మన రామ్మోహన్ రావు గారిని అయితే తెలుసుకుందాం. అయ్యి ఈయన అనుభవం ప్రకారం ఎలాంటి మేతలు వేసుకోవచ్చు, మనం సొంతంగా తయారు చేసుకోవాలా లేకపోతే డబ్బులు ఇచ్చి ప్రత్యేకంగా ఎప్పుడో వచ్చేటటువంటి కోళ్ళు అంటే ఈ లోపు ఇన్ని రోగాలు వచ్చు ఎన్నొచ్చో ఇయ్యొచ్చో చచ్చిపోయేటువంటి కోళ్ళకి ముందే పెట్టుబడులు పెట్టి ఏంటనేది మొత్తం కూడా మనం ఆ మేతల గురించి మొత్తం రామ్మోహన్ రావు గారు అయితే తెలుసుకున్నాం. నమస్కారం రామ్మోహన్ రావు గారు. ఈ మధ్య కోళ్ళు అటు వరకు కోళ్ళు ఆ జాతి అని ఈ జాతి అని చెప్పి కోళ్ళు అమ్ముకునే వాళ్ళు, ఇప్పుడు ఏకంగా మేతలు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఈ మేతలు అనేది ప్రత్యేకంగా ఏమైనా తయారు చేయాలా లేకపోతే ప్రత్యేకంగా ఏమైనా పెట్టాలా ఈ కోళ్ళకి, జాతి కోళ్ళు ఉన్నాయి నాటుకోళ్ళు ఉన్నాయి? ప్రత్యేకంగా ఎన్ని పెట్టినా అయ్యే గానా ఓకే, అయ్యే ఒడ్డు, అయ్యే సజ్జలు, అయ్యే తైదులు, ఓకే, అయ్యే మేత, ఓకే, వాటిలో ప్రత్యేకించి పెట్టేది ఏముండదు. ఓకే, వీటిలో తడవకుండా బూజు పట్టకుండా ఓకే ఆరోగ్యంగా ఉండాలి, ఫ్రెష్గా. ఓకే, అయ్యి ఐదింటి ఏ జబ్బు రాదు. ఓకే, మేతలు మార్చాల్సిన పని ఉండదు. ఓకే, మేత తడవకుండా ఆరోగ్యంగా ఉన్న మేత కోళ్ళకు పెట్టాలి. ఓకే, నానబెట్టి ఇవాళ రేపు ఎల్లుండి రెండు మూడు రోజులు వేసి ఓకే వాసన వచ్చి ఓకే మురుగుడు వాసన వచ్చినాక అయ్యకూడదు. ఓకే, సపోజ్ అసలు ఒక చిన్నపిల్లలకి ఎలాంటి ఆహారం ఇచ్చుకోవాలి మనం? అసలు చిన్నపిల్లలకి డైజెషన్ తక్కువగా ఉంటుందా? ఓకే, చిన్నపిల్లలకి 10-15 రోజుల వరకు నూక. ఓకే, నూక, ఒరి నూక. ఓకే, ఒరి నూక వేసుకుని ఓకే దాంట్లో చాలా ఇల్లు వస్తుంది. అవును, తౌడు, తౌడు చుట్టూ అందుట్లో వడ్డది ముక్కు ఉంటుంది. ఓకే, బీజపు ముక్కు, దాంట్లో B12 ఉంటుంది, అది ఉంటుంది ఆ నూకలో. ఓకే, ఆ మిల్లులో కొన్నది అయితే అవి పెరుగుతాయి బాగా. ఓకే, ఆ కోళ్ళు తర్వాత మేత అరుగుతుంది. ఓకే, ఆ చిన్నపిల్లలకి అలాంటి ఫుడ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఆ చిన్నపిల్లలకు కూడా ప్రత్యేకంగా సజ్జలు రాగులు ఇలాంటి కొన్ని మినరల్స్ మీ మెటీరియల్ చేసి దాంట్లో ఇంకేంటో కలిపి ఇస్తే పిల్లలు చాలా దృఢంగా వస్తాయి, లావుగా వస్తాయి, బలంగా వస్తాయి అన్నారు. అది రాదు నాన్న. ఓకే, అవి వేస్ట్, వేస్ట్. ఓకే, ఒక 20 రోజులు పోయి సంత వచ్చిన తర్వాత ఓకే నానబెట్టిన మేత వేసుకుంటే ఓకే ఫ్రెష్గా, ఫ్రెష్గా ఇప్పటికప్పుడు. ఓకే, అవి అరుగుతాయి కోళ్ళకి. ఓకే, తొందరగా అరుగుతాయి. ఎలాంటి మేత ఇచ్చుకోమంటారా? 20 రోజులు సజ్జలు, సజ్జలు, తైదులు, తైదులు నానబెట్టేసుకుంటాం. ఇంకొక నెల దాటి 2 నెలలు వచ్చిన కాడి నుంచి ఒడ్డు, వడ్డ గింజలు, వడ్డ పట్టినే వేసుకుంటాం. ఓకే, తింటే గుడ్లు తింటే మంచిదే మళ్ళీ, మంచిదే. ఓకే, మా కోడి పిల్లలు కన్నిటికీ చిన్నప్పుడు ఒక నెల వరకు నూకలు మేపేవాళ్ళం. ఓకే, ఆ తర్వాత తౌడు అన్నం కలిపి పెట్టేవాళ్ళం, కత్తైనాక ఒడ్డు ఓకే వేయి పెడితే వేసేసేవాళ్ళం. కొంచెం కోతలు పడుతున్నాయి అనుకున్నప్పుడు ఓకే తైదులు నానబెట్టి పెట్టేవాళ్ళం. ఓకే, అలా పెడితే చాలు ఈ ఫుడ్ ఇంకా ఏమి లేదు. దీనికోసం ప్రత్యేకంగా కొనుక్కోవాలి చేయాలి అనేది అసలు అవసరం లేదు. అవసరం. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఏంటంటే సార్ ప్రధానంగా ఏంటంటే అంతా మార్కెటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, ఎక్కడైనా సరే దొరికేటటువంటివి అవి తీసుకుని అయితే వాడుకోవచ్చు అనమాట మన అందరం. అంతేనా? ఓకే, దీనికైతే ఏదో మినరల్స్ కలిపేసి అయిన ఫుడ్ ఇవ్వటం అయ్యని అనవసరం అంటారా? వేస్ట్. కోడి స్వేచ్ఛగా తిరగాలి, ఏం తిరగాలి? ఓకే, తిరుగుతా అలా మనం ఇచ్చే న్యాచురల్ ఫుడ్ తీసుకుంటేనే కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే, మనం ఇచ్చేటువంటి ఫుడ్ ఇవన్నీ కూడా కొనుక్కొచ్చి పెట్టాలి లేదు. ఓకే, ఏం పెట్టవసరం, వేస్ట్ అంటారు. తౌడు, ఓకే, ఆ బియ్యంలో ఉన్న ముక్కు, ముక్కు అది చాలా బాగా దాంట్లో B12 ఉంటుంది. B12 అవి తింటే అవి తింటే కోళ్ళు బాగుంటాయి. ఓకే, అవి వెయ్యాలి. ఓకే, అవి వేసుకుంటే కోడికి ఇబ్బంది. చాలామంది ఫార్మ్స్లో అయితే మాత్రం ఇప్పుడు ఎక్కువగా అయితే బయట నుంచి తీసుకొస్తారు. మీరు ఇచ్చే సలహాలను మాత్రం అట్లా పాటించి వేసుకున్నట్టే తాళ్ళు కూడా తక్కువ ఖర్చుతో, మెయింటెనెన్స్ తక్కువ ఖర్చు ఉండదు, ఖర్చు తక్కువ, చాలా తక్కువతో నూకలంటారా మనకు చాలా తక్కువ రేటుకు వస్తాయి. ఇంకా ఈ ముక్కు ముక్కు అంటారా మిల్లర్లో కూడా మనం బల్క్లో తీసుకున్నా తక్కువగా. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ వాటర్ యాజమాన్యం ఎలా ఇచ్చుకోవాలి అసలు కోళ్ళగా? వాటర్ లెవెల్ ఫ్రెష్ నీళ్ళు ఓన్లీ రోజు 2 సార్లు శుభ్రంగా డెప్పలు కడిగిపోయాలి. ఓకే, ఫ్రెష్ వాటర్, చల్లటి నీళ్ళు, చల్లటి నీళ్ళు అది. ఓకే, దాంట్లో డెప్పలో పోతే ఓకే ఇప్పుడు ఏమవుతుంటే చెట్టు కింద పెట్టాము డెప్పలో. ఓకే,
కాయని తాగుతాయి, దాని మీద ఎక్కి ఏరిగా ఎరుగుతాయి. అవును. ఆ నీళ్ళు సాయంకాలాన్ని మార్చకపోతే ఆ నీళ్ళే తాగుతాయి మరసనట్టు. ఓకే. 10 రోజులు ఉంటాయి పోసిన నీళ్ళు. ఓకే. 10 రోజులు మురిగిపోతాయి ఆ నీళ్ళు తాగకూడదు. అవును. అది ఎప్పటికప్పుడు డెప్పలు కడిగి ఫ్రెష్ నీళ్ళు, ఫ్రెష్ నీళ్ళు పెట్టుకోవాలి. వచ్చే. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నట్టే చాలామంది ఏంటంటే న్యాచురల్ ఇళ్ళ గడపించేవాళ్ళు ఏంటంటే సార్, వాళ్ళు వాడుకున్నటువంటి వేస్ట్ వాటర్ మురుగునీరు లేకపోతే ఇంకోటి తాగకూడదు. కోళ్ళు అన్ని కూడా ఎక్కువగా అక్కడ తాగడం చాలా గమనించాను. ఎందుకంటే మా ఊళ్ళో చుట్టుపక్కల కానీ ఆ మురుగు నీళ్ళలో తాగితే ఈక్వల్ అయి వస్తుంది. ఓకే. అది చాలా డేంజర్ అంట, చాలా ప్రమాదం. ఇప్పటికప్పుడు ఆ నీళ్ళన్నా నీళ్ళు అసలు ఉండకూడదు. మురుగు నీళ్ళు అది కోళ్ళు తిరిగేసాటు ఉండకూడదు. ఉంటే ప్రాబ్లం. ఓకే. ప్రధానంగా అయితే మాత్రం మనం పల్లెటూరులో చూస్తుంటే ఎక్కువగా వాడుకున్నటువంటి మురుగు నీళ్లు కానీ అవి కానీ స్నానం చేసిన నీళ్లు, అవన్నీ పొంగుల దగ్గర ఉంటాయి, గోతుల్లో ఉండే నీళ్లు తాగుతాయి. అవి మాత్రం చేయకూడదు. రామోహన్ ప్రధానంగా కోళ్లు పెంచుకునే వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది. ఇంటికాడ మురుగుడు ఉండకూడదు. ఓకే. ఇప్పుడు సార్ ఓవర్లో నీళ్లు పోసి పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. ఓకే సార్. ఇప్పుడు ప్రధానంగా మీరు మా ఛానల్ తరపు మీరు తెలియాలంటే ఇప్పుడు బయట నుంచి తీసుకునేటటువంటి ఆ మేతల్లో అవి ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఈ మిక్స్ చేస్తాం అవి మిక్స్ చేస్తాం అనేది చాలా చెప్తూ ఉంటారు. మీరు మీ వ్యూవర్స్కి మీ వీడియోలు చూసేవారు అలా మా వ్యూవర్స్కి అసలు మీరేం చెప్తారు, అసలు దాని గురించి ఎలాంటి మేత తీసుకోమంటారు ఒక ముక్కలో చెప్పాలండి. స్వచ్ఛమైన మేత. ఓకే. ఆరోగ్యమైంది. ఓకే. ఫ్రెష్గా ఉన్నది అని వేసుకుంటామే అంతే. ఇంకా వేరే మేతల్లో ఏదో ప్రోటీన్స్ ఆరు నెలలు పెడగాల్సింది మా మేత తీసుకుంటే 3-4 నెలలుగా వచ్చేసింది అనేటటువంటి సైకిల్ పంపకాయలు కొడతానికి. అదే సార్. అలాంటి యాడ్స్తో రైతులు అయితే మాత్రం చాలామంది కోళ్ళ ఫార్మ్స్ ఎవరికైనా ఆశ ఉంటుంది కదా సార్. ఆ టైం ఇప్పుడు 6 నెలలు పెంచేది మనం 3-4 నెలలోనే వచ్చేసింది అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. ఆశ ఉంటుంది. ఆ ఆశ వల్ల ఏంటంటే మధ్యలో ఉండేటటువంటి కంపెనీలు బాగుపడతాయి. అసలు కోళ్ళకి ఓకే ఆరోగ్యమైన మేత, ఆరోగ్యంగా నీళ్లు గాలి వెళ్తురు వచ్చే దాంట్లో పెంచితే ఓకే. నువ్వు అమృతం పెట్టినా లావో ఈ మేతకు ఊరికనే పెరుగుతుంది. న్యాచురల్గా పెరిగితేనే మనకు మంచిగా ఉంటుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు మన మేతల గురించి అయితే మొత్తం చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి కదా. మన రామ్మోహన్ రావు గారు అయితే ఒక్క మొక్కతో ఎలాంటి ఫుడ్ పెట్టుకోవాలి, ఎందుకు ఎక్కడో వెళ్ళి డబ్బులు పెట్టి వెచ్చించే కంటే అనవసరం. అది అనవసరంగా మనం చుట్టుపక్కల ఉన్నటువంటి మన డబ్బు మన న్యాచురల్గా ఉండేటువంటి నోకలు ఈ సజ్జల దొండలతోనే మనం పెంచుకోవాలి, పెట్టుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటాయి అంటున్నారు మన రామ్మోహన్ రావు గారు. మీరు అందరూ తెలుసు మన రామ్మోహన్ రావు గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని మనకి రేజాలు టేకరాలు లాంటి జాతి కోళ్ళను పెంచి వాటిని పోషించుకుంటూ వస్తున్నారన్న విషయం అయితే మనందరికీ తెలుసు. దాని గురించి కూడా మరొక వీడియోలో క్లుప్తంగా ఇంకెందుకు కాల్సి మన ఛానల్ వస్తున్నాడు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అన్నతోడిగా.